ప్రపంచకప్లో ఎదురైన పరాభవానికి డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఇండియాపై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న సౌత్ ఆఫ్రికా జట్టు ఆశలపై యంగ్ ఇండియా నీరు చల్లేసింది. ఏకంగా 61 పరుగుల తేడాతో గెలిచి సిరీస్లో 1-0తో సూర్యసేన ముందంజలో ఉంది. టీమిండియా ప్రదర్శన గమనిస్తే మొదట బ్యాటింగ్లో సంజు అదరగొట్టగా బౌలింగ్లో స్పిన్నర్లు రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి చెరు 3 వికెట్లు దక్కించుకుని సౌత్ ఆఫ్రికా నడ్డి విరిచారు. ఇక ఈ మ్యాచ్లో ఘోర ఓటమి అనంతరం ఆ జట్టు కెప్టెన్ మార్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మేము ఈ రోజు మ్యాచ్ను సరిగ్గానే ఆరంభించాం, అయితే దాన్ని సరిగ్గా ముందుకు తీసుకెళ్లలేకపోయాం. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో జట్టుగా మేము విఫలమయ్యాం. ముఖ్యంగా టీమిండియా తరఫున సంజు శాంసన్ ఈ రోజు అద్భుతంగా ఆడాడు. మిగతా బ్యాటర్లను మా బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు, కానీ సంజుని మాత్రం అడ్డుకోలేకపోయారు. అక్కడే మా ఓటమికి పునాది పడింది. అతన్ని సెంచరీ చేయకుండా మేము నిలువరించగలిగితే మాపై ఒత్తిడి తగ్గేది. ఆ ఒక్కటి చేయడంలో విఫలమై మా మ్యాచ్ ని చేజార్చుకున్నాం. మరోవైపు మా బ్యాటింగ్ లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని తప్పక సరిచేసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. డ్రెస్సింగ్ రూమ్ లో వీటిపై చర్చించి తదుపరి మ్యాచ్లకు మరింత బలంగా తిరిగి వస్తామని మార్కరం ముగించాడు.